వారు అవసరం ఉన్నంత వరకు ఎన్నో మాటలు చెబుతారు, ఎన్నో మాటలు చెప్తారు, ఇంకెన్నో భాషలు చేస్తారు, ఎన్నో భాషలు చేస్తారు. తర్వాత ఎక్కడ మదిలారి, తర్వాత ఇంకెక్కడ కనిపిస్తారు. మాధవి జగన భాగం మనకు చెంగల్ని ముడుస్తాయితే ఎలా ముడుస్తాయమ్మా? మగవారి మాట అలాగే ఉంటుంది, అంతేనమ్మా. తీసుకొస్తానని స్వామివారు మాట ఇచ్చాను. అలా కాదమ్మా. అమ్మా, నా విరహ వేదన వారితో చెప్పి అమ్మా, మీ విరహ వేదన అంతా తెలియజేస్తూ ఒక లేఖ కనుక రాసిస్తే స్వామివారికి చూపెడతాను. దానివల్ల అయినా సరే ఆ స్వామివారు దయ కలిగిద్దేమో చూద్దాం అమ్మా. సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ లేఖ రాస్తుంది. అవునమ్మా, ఈ పురాతన కళాకృతి భాగవతంలో ఇదొక ఘట్టం. అందుచేత పూర్వం పరిశీలించే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏమిటంటే అలా అయిపోయింది. కానీ రసికులు ఉన్నారు. పసగల ముత్యం ఒక్కటే చాలును, కసపీర్చిన కిరిపిరాడు గంపిందేలా రసకుండు ఒక్కడే చాలును, రసహీనులు పగుకునేలా రాయన భాష అని తెలిసిన వారు ఉన్నారు. మనకు అదే ఆనందం. అంచేత మాధవి లేక చెబుతాను రాస్తానమ్మా.
మాట్లాడరా
పురాతన కళను అసజ్ఞులు అక్కడి వరకు ఉండి విని ఆనందించి మరి మీ ఆశీర్వాదాన్ని అందుకు అందజేసినందుకు మీ అందరికీ కూడా మరీ మరి వర్ణపూర్ణ కళాభిరాత తెలియజేస్తున్నాను. అలాగే రవికృష్ణ గారు మాకు ఈ వేదికను పరిచయం చేసినటువంటి రవికృష్ణ గారు భక్తులు మరి పురాతన కళను మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా కళను ప్రవర్తిస్తూ వాళ్ళ రూపాయలు కళ్ళు కలిసి పంపించారు. వారికి ఆ వెంకటేశ్వర స్వామి నిలగల కాపాడు తరువాత ఇప్పుడు అంతా కూడా కూర్చొని తమలా ద్వారా వాయించారు. భాగవతంలో నిలబడి వాయించాలు ఉంది ఉదయం విన్యాసాన్ని పిలిపిస్తారు. గౌరవనీయులు సద్భక్తులు రాజా సుబ్రహ్మణ్యం గారు, రాజా సుబ్రహ్మణ్యం గారు మన కళా బృందాన్ని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు కానుకగా చదివించారు. వారికి వారి కుటుంబానికి ఆ సర్వేశ్వరుడు ఎల్లవెల్లలో రక్షించి కాపాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు పెళ్ళమనేని నారాయణ గారు మన కళా బృందాన్ని ఆశీర్వదిస్తూ 500 రూపాయలు కానుకగా చదివించారు. వారికి